2019లో స్టార్ట్ చేసిన సినిమా. శేష సింధురావు అనే అమ్మాయి ఒకసారి నా దగ్గరికి వచ్చి తను సుకుమార్ దగ్గరను కృష్ణగారి దగ్గర వర్క్ చేసింది ఏడీగా. నా దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పడం జరిగింది. ఆ కథ చెప్పినప్పుడు ఎవరితో చేద్దాం అనుకుంటున్నామమ్మా, ఏ హీరో కావాలి, ఎలాంటి హీరో చూస్తున్నాం అని అడిగితే, నాకు కొత్త వాళ్ళతోటే చేయాలనుకుంటున్నాను సార్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేస్ ఓన్లీ, ఎందుకంటే ఏ ఇమేజ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో చేయాలని నాకు అనిపిస్తుంది సార్, ఈ కథ అలాగే రాసుకున్నానని చెప్పింది. సో అలాంటప్పుడు ఆ క్రమంలోనే మేము ఆడిషన్స్ కూడా చేశాం. తర్వాత తనకు తెలిసిందంటే నాకు మా అబ్బాయి ఉన్నాడని, తను కూడా యాక్టింగ్ కోర్స్ చేశారని, తనకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగింది. చాలా బ్రీఫ్గా చెప్తున్నాను మీకు, తనని పరిచయం చేశాను. ఒక 10-15 days వాళ్ళు డైలీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఎవరో శేష వచ్చి, సార్ నాకు నేను రాసుకున్న సిద్ధు క్యారెక్టర్కి శివ కందుకూరి యాప్ట్గా సూట్ అవుతాడు, నేను శివయే నాకు కావాలి యాజ్ హీరో ఫర్ దిస్ ఫిల్మ్ అని అనేది. ఆ విధంగా శివ కందుకూరి దీనికి ఆన్ బోర్డ్ రావడం జరిగింది. సో ఈ కథ ఏంటంటే మనం రియలిస్టిక్గా లైఫ్లో రోజు చూస్తున్నటువంటి పాత్రలు ఇందులో ఉంటాయి. ఏది కూడా సినిమాటిక్గా ఉండదు, డ్రామటైజ్ చేయడం అంటూ ఉంటుంది ఈ సినిమాలో. వెరీ క్లోజ్ టు రియాలిటీ ఉంటాయి ఈ సినిమా పాత్రలన్నీ ఇందులో. దీంట్లో హీరోయిన్ ఏమో వర్ష బొల్లమ్మ, అమ్మాయి ఇంతకుముందు బిగిల్ సినిమాలో చేసింది, అంతకుముందు 96 చేసింది. 96లో అమ్మాయిని చూసినప్పుడు నాకు అనిపించింది, అమ్మాయి ఫ్రెష్ ఫేస్లో బాగా ఉంది కదా, తెలుగుకి ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందని. నేను సింధు ఈ సినిమా చూసి వి డిసైడెడ్, ఆ విధంగా అమ్మాయిని లాంచ్ చేసాం. అలాగే మాళవిక సతీషన్ అమ్మాయి ఇంకా చదువుకుంటుంది, చాలా టాలెంటెడ్ గర్ల్ అమ్మాయి కూడా, అమ్మాయి ఒక హీరోయిన్గా చేసింది. ఈ సినిమాకి నాకు బాగా నచ్చింది అంటే ఏంటంటే, హైలైట్ ఏంటంటే మ్యూజిక్. దీనికి గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దీన్ని ఒక మ్యూజికల్గా హైలైట్ అవుతుంది ఈ సినిమా, షూర్ షాట్గా. ఆల్రెడీ మేము 3 పాటలు రిలీజ్ చేసాం, 3 కూడా మంచి రెస్పాన్స్ ఉంది, బాగా రీచ్ అయ్యాయి. అలాగే ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, టీజర్కి కూడాను. అండ్ పాటలన్నీ కూడా మధుర ఆడియోలో రిలీజ్ అవుతున్నాయి, నా మిత్రులు మధుర శ్రీధర్ గారు రిలీజ్ చేశారు. అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది ఇందులో. అలాగే వెంకటేష్ కాకుమానం, అలాగే వేదరామన్ దీనికి కెమెరా చేశారు, రవితేజ గిరిజాల ఎడిటరు. అంటే నాకు ఇంతకుముందు మెంటల్ మధ్యలో ఈ సినిమాకి వేదరామన్ కెమెరా వర్క్ చేశారు, ఆ పెళ్లి చూపులకి రవితేజ ఎడిటర్గా వర్క్ చేశారు. సో టెక్నికల్గా అందరూ కూడా నా దగ్గర ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు కొందరు ఇందులో ఉన్నారు. అండ్ టాలెంట్ వైజ్ కొత్త యాక్టర్లు. ఫర్ ది ఫస్ట్ టైం శివ కందుకూరి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తను యూఎస్లో ఎనర్జీ ఇంజనీరింగ్ చేసి అదే టైంలో ఒక 6-7 years అక్కడ ఉన్న టైంలో ఒక 1.5 years యాక్టింగ్ కోర్స్ కూడా చేశాడు. చేసిన తర్వాత అనుకోకుండా తనకి ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇంకొక 3 సినిమా ఆఫర్లు ఉన్నాయి, చేస్తున్నాడు, షూటింగ్ జరుగుతున్నాయి. సెకండ్ సినిమా ప్రాబ్లీ March-April రిలీజ్ అవుతుంది అది కూడాను. బట్ ఈ సినిమా అనేది నాకు శివ మా అబ్బాయిని ఇక్కడ నేను అలా విడిగా చూడట్లేదు, నేను ఒక కొత్త యాక్టర్ లాంచ్ చేస్తున్నాను, అది కూడా టాలెంట్ మీద నమ్మకం ఉండి అతని పర్ఫార్మెన్స్ బాగుందనే చేస్తున్నాను. బహుశా మీరు చూశాక మీరు కూడా అది ఒప్పుకుంటారు, ఇట్ ఇట్ ఏ డీసెంట్ జాబ్, గుడ్ జాబ్. అలాగే వర్ష చాలా బాగా చేసింది, మాళవిక బాగా వర్క్ చేసింది, క్రేజీ ఖన్నా అండ్ వెంకటేష్ కాకుమాను, గురురాజ్ గారు అండ్ కనీష్ కురువిల్ల గారు అండ్ పవిత్ర లోకేష్ గారు అందరూ కాస్టింగ్ యాప్ట్గా ఉండేలా చూసుకుని చేశాం. మ్యూజిక్ యాజ్ ఐ సెట్, ఇది ఒక స్ట్రెంత్గా నిలుస్తుంది సినిమాకి. 31st రిలీజ్ అవుతుంది. నాకు మీడియా మిత్రులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేశారు. అలాగే వన్స్ అగైన్ ఇది ఒక హానెస్ట్ ఫిలిం, చూసి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది నా ఫస్ట్ సినిమా, చూసి చూడంగానే అనే సినిమాతో నేను మీ ముందుకు యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. మీరు day 1 నుంచి సినిమా ఇలా చేద్దాం అనుకుంటున్నామని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మీరు మాకు కంటిన్యూస్గా సపోర్ట్ ఇచ్చారు. సో దానికి మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నాకు ఎప్పుడు యాక్టింగ్ అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి, బట్ అది ఎలా చేయాలి, ఎలాంటి స్టోరీ చేయాలనే దాని మీద నాకు ఎప్పుడు క్లారిటీ లేదు. ఆ టైంలో ఐ థింక్ శేష సింధురావు షీ కేమ్ అప్ విత్ బ్రిలియంట్ స్క్రిప్ట్, చూసి చూడంగానే అనే స్క్రిప్ట్తో వచ్చి మా ఫాదర్ నరేట్ చేసినప్పుడు ఆయనకి చాలా నచ్చింది స్క్రిప్ట్. ఎట్ దట్ టైమ్ హీ డిసైడెడ్ టు మేక్ ద ఫిల్మ్. బట్ అంటే యాక్టర్స్ ఎవరితో చేయాలి, ఎలా చేయాలనుకునే టైంలో సింధు ఓన్లీ వాంటెడ్ న్యూ కమర్స్. సో అలాంటి ఒక టైంలో నన్ను కలిసి నేను ఇలా యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకుంది. అండ్ మీకు కంటిన్యూస్గా కలిసి ట్రావెల్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ షీ డిసైడెడ్ దట్ ఐ వుడ్ బి అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ ఫిలిం. సో అలా నాకు ఈ సినిమా దొరకడం జరిగింది. ఐ బి వెరీ థ్యాంక్ఫుల్ టు సింధు ఫర్ గివింగ్ మీ ది స్క్రిప్ట్. అలాగే సినిమా టెక్నికాలిటీస్కి వచ్చేసరికి మేము ఒక వెరీ ఫన్ యంగ్ టీమ్ అండి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరం కూడా. సౌండ్ డిజైన్ నాగార్జున, మా ఎడిటర్ రవితేజ, మా కెమెరామెన్ వేదరామన్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద టీమ్ ఇంక్లూడింగ్ ది యాక్టర్స్ వర్ష బొలమా అండ్ మాళవిక సతీషన్. మేము అందరం ఒక యంగ్ టీమ్ కలిసి ఒక చాలా యూత్ఫుల్ సినిమా చేయడానికి ట్రై చేసాం. సో ఈ అటెంప్ట్ మీకు నచ్చుతుందని అందరం నమ్ముతున్నాం. సో ఈ మంత్ 31st ఈ సినిమా మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ మాకు ఎప్పుడూ కావాలి. సో వి రియలీ హోప్ టు సీ యు అట్ ద థియేటర్స్ అండి. మేము రిలీజ్ చేసిన మా టీజర్స్, ట్రైలర్స్, మా సాంగ్స్ అన్నిటికీ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో అండ్ ఆల్సో ఐ థింక్ ఈ టీంలో చాలా కోర్ మెంబర్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ పద్మ గారికి. She's not only the writer of the film, she also helped train me as an actor. వచ్చిన తర్వాత ఈ సినిమా మీద వర్క్షాప్ చేసాం ఒక 50-60 days. సో చాలా హెల్ప్ అయింది నాకు షూట్ చేసినప్పుడు, అండ్ ఐ థింక్ దట్ ట్రాన్స్లేట్స్ ఆన్ స్క్రీన్. అండ్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ మధుర శ్రీధర్ గారు. సో మధుర ఆడియో ద్వారా హీఈస్ ఇంట్రడ్యూసింగ్ ది ఆడియో ఫర్ దిస్ ఫిల్మ్, అండ్ హీస్ ఆల్వేస్ బీన్ అ బ్యాక్ బోన్ టు మీ అండ్ మై ఫ్యామిలీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో అలాంటిది నా ఫస్ట్ సినిమా మధుర ఆడియో ద్వారా చేయడం ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. అండ్ నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మై ఫాదర్ రాజ్ కందుకూరి గారు. సో ఆయన నాకు ఇలా డ్రీమ్ ఉంది, ఇలాంటి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు యూనో ఇన్వెస్టింగ్ ఆల్ దట్ మనీ, ఇన్వెస్టింగ్ ఆల్ హిస్ ట్రస్ట్ ఇన్ మీ. ఐ హోప్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. నేను చేసిన సినిమా మీ అందరికీ నచ్చుతుందనే హోప్ నాకుంది, అండ్ ఐ రియలీ హోప్ దట్ ఐ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. దిస్ వాజ్ అ రియలీ ఫన్ జర్నీ అండి. We hope to see you at the theaters on the 31st of Jan. Thank you. Wonderful. Thank you. And I'd also like to thank D. Suresh Babu garu. He's been a pillar of support and throughout this cinema ki day one ee cinema cheddam anukuntunna deggar nunchi ippudu release daaka aina he was a backbone to this film. Aina naaku ichina personal advice gaani, ee cinema ela cheyalani ichina advice gaani nenu eppudu marchiponu. So alantidi Suresh Banners, Suresh Productions ane prestigious banner tho ee cinema launch avutunnante I feel very very blessed. సో థ్యాంక్ యూ సో మచ్. చూసి చూడంగానే సినిమాతో మళ్ళీ రాజ్ కందుకూరి గారితో అసోసియేట్ అవ్వడం, పెళ్లి చూపులతో స్టార్ట్ అయింది. పెళ్లి చూపులు చేసాము మధుర ఆడియో ద్వారా, తర్వాత మెంటల్ మధ్యలో, తర్వాత ఇది అన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే అంతే ఎంత పెళ్లి చూపులు మెంటల్ మధ్యలో ద్వారా ఎంతమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారో, చూసి చూడంగానే ద్వారా అంతమంది ఇంట్రడ్యూస్ చేస్తూ అంతే హానెస్టీగా. అంటే ఏదో సినిమా ఆడాలి అని అంటే ఫార్ములాలు అలాంటి ఏం పెట్టుకోకుండా ఒక హానెస్ట్ స్క్రిప్ట్ వస్తే తను ఒక చిన్న పిల్లాడిలో ఎంత ఆనందపడతాడో నేను చూస్తూ ఉంటాను. సో అలానే శేష సింధూరావును ఇంట్రడ్యూస్ చేశాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ దట్ యూనో రాజ్ కందుకూరి గారు యాజ్ ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో 2019లో చూస్తే ఆల్మోస్ట్ రాజ్ కందుకూరి గారి టీం నుంచి వచ్చిన వాళ్ళదే రాజ్యం వెళ్ళింది చిన్న సినిమాలలో. సో అలానే 2020 బిగినింగ్లో చూసి చూడంగానే ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. చూశాను, ఐ సీరియస్లీ లవ్డ్ ఇట్. అండ్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న చాలా రోజులు అవుతుంది మనం ఒక కాలేజ్ లవ్ స్టోరీ చూడక, ఒక ప్యూర్ కాలేజ్ లవ్ స్టోరీ, ఒక కాలేజ్ కుర్రాళ్ళ మధ్యలో జరిగే చిన్న చిన్న ఎమోషన్స్, చిన్న క్యూట్ క్యూట్ ఎమోషన్స్తోని చాలా బ్యూటిఫుల్గా చేశారు చూసి చూడంగానే. అండ్ అగైన్ మా డార్లింగ్ శివ, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. శివ ఈజ్ అవర్ బాయ్. చాలా అంటే లైక్ మా అంటే కుటుంబం నుంచి వస్తున్న హీరో అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ దట్ యునో శివ ఈజ్ గెటింగ్ లాంచ్డ్ విత్ చూసి చూడంగానే. ఒక హీరో అంతే అంత కష్టపడి యూఎస్లో చదువుకున్న తర్వాత హీరోగా రావాలి అని అనుకుంటే రకరకాల స్టోరీలు ఎంచుకుంటారు. నేను ఇలా తెర మీద ఇలా ఫైటింగ్, డాన్సులు, హీరోగా ఇంట్రడ్యూస్ అవుదామంటే మాస్ హీరోలాగాను. శివ ఈజ్ సో హానెస్ట్ దట్ నాకు కరెక్ట్గా ఒక లవ్ స్టోరీ, ఒక సింపుల్ ఎమోషన్స్తోని, ఆ పెళ్లి చూపులు మెంటల్ మధ్యలో అదే కైండ్ ఆఫ్ దాంట్లో హానెస్ట్ సినిమా ద్వారా నేను ఇంట్రడ్యూస్ అవ్వాలి అని అనుకున్నాడు. అలానే చాలా పద్ధతిగా చేశాడు. అండ్ సీరియస్లీ 2020 బిలాంగ్స్ టు శివ అని నేను అనుకుంటున్నాను. And when it comes to music, Gopi Sundar did fantastic job. First song నీ పరిచయతో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ కానీ, లేకపోతే చిన్మయి పాడిన పాట, ఇవన్నీ కూడా అంటే మిలియన్స్ అండ్ యూట్యూబ్లో వ్యూస్ యాజ్ వెల్ యాజ్ అన్ని రేడియో స్టేషన్స్లో top 10లో ఉన్నాయి. ప్రతి రేడియో యూ టేక్ రేడియో స్టేషన్స్ అండ్ యాప్స్లో, సావన్లో, గానా, వింక్, ఎవ్రీవేర్ చూసి చూడంగానే మ్యూజిక్ ఈజ్ రాకింగ్. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. ఒక సినిమా, చిన్న సినిమా హిట్ కావాలంటే ఫస్ట్ సైన్ మ్యూజిక్ హిట్ అవ్వడం. సో మ్యూజిక్ హిట్ అవ్వడం. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ ట్రైలర్ హ్యాస్ గాట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇన్ యూట్యూబ్. సో దట్ వే అన్నీ ఆల్ సెట్ ఫర్ 31st రిలీజ్. యూనో అగైన్ 2020 మా టీం అందరికీ ఒక శుభారంభాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ Wishing entire team all the best. Varsha Bolama, Malavika, such a terrific talent. Wishing entire team a great luck. Wishing my close friend Raj Kandukuri a great success. Thank you. Thank you everyone for coming. So, actually, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ 1 year నుంచి మేము పడ్డ కష్టం అంతా మీరు చూడబోతున్నారు లైక్ విత్ ఇన్ 10 days. సో 31st మా సినిమా మీ ముందరికి రాబోతుంది. సో ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే అంటే ఈ కథ రాసుకున్న తర్వాత నేను రాజ్తోనే కలిసాను. సో ఐ థింక్ హీస్ లైక్ ద ఫస్ట్ పర్సన్ నేను చెప్పగానే అంటే జనరల్గా అనకూడదు కానీ బట్ ఆడవాళ్ళు అని అంటే చాలా డౌట్స్ ఉంటాయి వీళ్ళు సినిమా తీయగలరా లేరా అని. బట్ ఐ థింక్ రాజ్ సార్ ఇస్ లైక్ ద ఓన్లీ పర్సన్ ఆయన నేను స్టోరీ చెప్పగానే వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాం అని అన్నారు. నీకు ఎవరు కావాలి యాక్టర్స్ అంటే నేను ఐ వాంటెడ్ టు కాస్ట్ అందరు కొత్తలను తీసుకుందామని అనుకున్నాను. సో అదే టైంకి ఐ మెట్ శివ. సో నేను అండ్ నా ఫ్రెండ్ పద్మ మేమిద్దరం యాక్చువల్లీ శివాని కలిసాం. We did a lot of auditions and then we felt that Shiva ee character Siddhu cheste baaguntundani cheppi because ee cinema vachesi ante it's a 24-year-old boy story anamata. So indulo Shiva 5 looks lo kanipistadu. So from a 16-year to 25-year-old. సో ఈ లుక్స్ అన్నిటికీ శివ సూట్ అవుతాడు అని అనిపించింది ఫర్ హిస్ వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ లుక్స్. అండ్ ఇంకా అండ్ అబౌట్ ద యాక్టర్స్ లైక్ వర్ష ట్రస్ట్ మీ లైక్ ఐ థింక్ మీరు ఫిలిం చూసిన తర్వాత ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ వర్ష. లైక్ చాలా డెడికేషన్ అమ్మాయికి. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను సినిమా అయ్యేసరికి తను తెలుగు నేర్చుకుంది అండ్ తన క్యారెక్టర్కి డబ్బింగ్ కూడా చెప్పుకుంది. And Malavika is the second lead of this film. So she is one more like a young talent and tan chala chinna ammayi inka chadukuntundi. But she's playing the second lead and I think ee cinema lo the chemistry between all the actors gaani casting gaani ante అదేదో అలా కుదిరిపోయింది అనమాట చాలా బాగా. లైక్ వెంకీ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఐ థింక్ హీఈస్ ద ఫన్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ క్రేజీ కన్నా సో ఆల్ ద యాక్టర్స్ లైక్ కనీష్ కురువిల్లా గారు, గురురాజ్ గారు, పవిత్ర లోకేష్ గారు. సో చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు బట్ ఎవ్రీ యాక్టర్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిలిం. అండ్ మా టెక్నికల్ టీమ్ గురించి వస్తే లైక్ గోపి సుందర్ గారి మ్యూజిక్ గురించి అందరికీ తెలిసిందే. సో ఆయన మ్యూజిక్ సాంగ్స్ అదంతా దేర్ ఇస్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ ద సాంగ్స్ అండ్ లిరికల్గా కూడా యాక్చువల్లీ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. సో అండ్ ఇంకా మా సినిమాటోగ్రఫర్ వేదారామన్ ఐ థింక్ ఈజ్ యాప్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎడిటర్ రవితేజ కానీ, నాగార్జున కానీ, సో వీళ్ళందరూ దే ఆర్ లైక్ పర్ఫెక్ట్ ఫర్ దిస్. అండ్ ఎస్పెషలీ లైక్ పద్మ ద డైలాగ్స్ ఆఫ్ ద ఫిలిం ఆర్ ద మేజర్ ఎసెట్. తన నాతో ఆల్మోస్ట్ మేము ఒక 3-4 years నుంచి ట్రావెల్ అవుతున్నాం అండ్ ఈ స్క్రిప్ట్ మీద 2 years నుంచి తన నాతో ఉందన్నమాట. సో ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్కటి అంటే ఎలా మాట్లాడుతుంది డైలాగ్స్ అదంతా కూడా చాలా వర్క్ చేసాము. అండ్ యాక్చువల్లీ లైక్ ఈ మూవీలో యాక్టర్స్ అందరు బాగా చేశారంటే దానికి పద్మ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బికాజ్ షీ అండర్స్టాండ్స్ వాట్ ఐ వాంట్ అండ్ తనంతా యాక్చువల్లీ చాలా షీ ఈజ్ లైక్ తను మొత్తం లైక్ షీ వాజ్ మై బ్యాక్ బోన్ త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ ఇంకా కొంతమంది ఇక్కడ లేరు లైక్ నాగార్జున ఐ డోంట్ నో వేర్ ఈస్ ఓకే ద సౌండ్ డిజైన్ నాగార్జున. ఇంకా అంటే మా టీంలో చాలామంది ఆడవాళ్ళు వర్క్ చేశారు అనమాట. లైక్ నేను పద్మ కాకుండా ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ శాంతి అండ్ ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్ సుమాంజలి. సో ఇట్ వాజ్ లైక్ అ టీమ్ ఆఫ్ మెనీ విమెన్ అండ్ యంగ్ టీమ్. సో మొత్తం అంతా అంటే చాలా ఫన్గా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు. యాక్చువల్లీ ఆయన వల్లనే ఈ ప్లేస్ లైక్ అ మేజర్ పార్ట్ ఇన్ దిస్ మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్. యూ విల్ ఆల్వేస్ ఐ విల్ ఆల్వేస్ బీ లైక్ ఇండెప్టెడ్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఒక చిన్న రిక్వెస్ట్, నా తెలుగు లైక్ కొంచెం తెలుగులో చాలా మిస్టేక్స్ ఉంటుంది, ప్లీజ్ క్షమించండి. సో నేను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఇది. సో ఇది నాకు చాలా స్పెషల్ అండ్ నేను చాలా లక్కీ అనుకుంటున్నా బికాజ్ నాకు అంత అమేజింగ్ టీమ్ దొరికింది. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు రాజ్ సార్, నన్ను అంత ట్రస్ట్ చేసి ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి సపోర్ట్ చేశారు. సో థ్యాంక్స్ టు హిమ్. అండ్ నాకు ఎప్పుడూ ఒక ఫీమేల్ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని కోరిక ఉండింది. అండ్ ఆఫ్టర్ ఐ వర్క్ విత్ హర్ నాకు తెలిసింది దట్ మేల్ డైరెక్టర్కి ఫీమేల్ డైరెక్టర్కి తేడా ఉండదు, బికాజ్ ఇట్స్ జస్ట్ ద టాలెంట్ దట్ మ్యాటర్స్ అండ్ షీ ఈస్ వెరీ టాలెంటెడ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హ్యూజ్ సపోర్ట్. And Paddu, she's one of the main reasons nen anta comfortable ga I was very comfortable in the set because of Paddu ki chala weird techniques undi to make somebody feel comfortable. And yeah, she's amazing that way. And Shiva the first movie idi, but నాకు ఎప్పుడు అలా అనిపించలేదు that he's working in a movie for the first time, because he had done his homework. And thanks for being such a good co-star. And Malavika, she's andaru they're saying that she's studying, but what matters is she's actually an amazing talent. And am I the first movie, but she's done an amazing job. So thanks to you too for being such a sweetheart. And actually ee movie lo na chemistry with Shiva is good, but my chemistry with Venki and Rajesh is amazing. Na best friends iddaru, and they're amazing talent. And thank you so much for making me feel so comfortable. So yeah, and Shanti Rao, she's an amazing person too. So andarki thank you, a big thank you. And yeah, thank you so much for listening to me patiently. So na peru Malavika. So idi na first Telugu film, and I don't know Telugu much. I'm still learning. I'm a Malayali, and they always saying I'm a student. Yes, I'm a college student now. So the experience, it was a wonderful experience. Let it be Sesha, Paddu, Varsha, Shiva, Raj sir, everybody were so supportive. Because I never knew Telugu, so Shiva was always there to support and to, you know, prompt for me. So it was a really wonderful experience. So the song is given by Gopi Sundar. You guys would have heard it. It's amazing. So what else to say? We are coming on 31st, and please go and watch it. We need all your support. Thank you. Nizangane vilashtam. సో సినిమా ఎలా వచ్చింది ఏంది సెవెన్ పక్కన పెడితే ఎంత ఎంజాయ్ చేసామంటే ప్రతిరోజు సెట్ మీద అసలు సినిమా అయిపోయాక జీవితం ఆగిపోయిందేమో అన్నట్టు ఉండింది మా అందరికీ. మళ్ళీ ఎప్పుడు సెట్ మీదకి వెళ్తావా అన్నట్టు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. బట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అందరూ చాలా బాగా చేశారు. శివ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ, బికాజ్ నేను నా సెట్ మీద అందరు నన్ను శివాకి డమ్మీ మమ్మీ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఊరికే శివాని వెనకేసుకొస్తూ బుజ్జగిస్తూ బాగా చెడగొట్టాను నేను. అండ్ మాలవిక అండ్ వర్ష వీళ్ళిద్దరు వర్క్షాప్ చేసేటప్పుడు ఆడిషన్లో మేము వీళ్ళిద్దరికి ఒక సీన్ ఇచ్చాము, గొడవ పడే సీన్. వీళ్ళు ఏ రేంజ్కి గొడవ పడ్డారంటే ఒక పాయింట్లో నాకు ఇందుకు భయం వేసింది వీళ్ళు లేచి కొట్టుకుంటారేమో ఒకరినొకరు జుట్లు పీకేసుకొని, ఇద్దరు అంత ఇన్వాల్వ్ అవుతారు. బట్ బోత్ హ్యావ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. శివ హ్యాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ రాజ్ సార్ అందరికీ తెలుసు ఆయన నవ్వకుండా ఉండలేరు, ఉండరు కూడా. మేము తప్పు చేసినా కరెక్ట్గా చేసినా నవ్వుతూనే చెప్తారు. అండ్ దట్స్ అ హ్యూజ్ థింగ్, దట్స్ అ వెరీ బిగ్ సపోర్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. అండ్ పాటలు నేనే లూప్లో వింటున్నాను, మా సినిమా చెప్పడం కాదు కానీ లిరిక్స్ నాకు చాలా రోజుల తర్వాత అన్ని పాటలు లిరిక్స్ బాగున్నాయి అనిపించిన ఆడియో ఇది. అండ్ ఒక సాంగ్ మా ఆయన రాశారు కాబట్టి అది కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. సో యా, అంటే నేను మహానటికి 1 year నాగితో కూర్చొని కోరైట్ చేసి ఒక మంచి డ్రామా ఎమోషన్ ఏడ్చి ఏడ్చి రాసిన ఒక స్టోరీ తర్వాత ఇమ్మీడియట్లీ ఒక రామ్ కామ్ మీద కూర్చొని రోజు జోకులు వేసుకుంటూ రాయాల్సి వచ్చేది. ఒక పెద్ద హ్యూజ్ ట్రాన్సిషన్ అయింది నాకు. బట్ దెన్ ఐ హ్యాడ్ ఫన్. అంటే బెస్ట్ ఫ్రెండ్తో పనిచేయడం ఎవరికైనా చాలా సరదాగా ఉంటుంది. సో ఇట్ వాజ్ రియలీ ఫన్. అండ్ వీఆర్ మిస్సింగ్ 2 people here, Shanti and Suma. శాంతి ఈజ్ అవర్ ప్రొడక్షన్ డిజైనర్, సుమా మా కాస్ట్యూమ్ డిజైనర్. వాళ్ళిద్దరు కూడా అసలు వాళ్ళిద్దరు కూర్చోరు, పరిగెడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా మేము పరిగెట్టినా పరిగెట్టిపోయినా వాళ్ళు పరిగెడుతూ ఉండేవాళ్ళు. సో we had fun. I hope you look at our effort and cinema meer kuda enjoy chestaru anukuntunanu, and thank you so much. Waiting to coming here. Maaku ee cinema chestunnappudu aithe chaala wonderful experience andi. Adi andaru ide cheptaru anukokandi. It was really fun working with this whole team. Inka ma previews ariginappudu kuda chaala manchi response ochindi maaku. So we are really confident. ఇంకా ఈ మూవీ 31st వస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లేసెస్. థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజ్ సార్ యాజ్ వెల్. ఇట్లా వండర్ఫుల్ క్రూని ఫామ్ చేశారు ఫస్ట్. ఇంకా సింధు, పద్దు, ఇంకా మా ఎడిటర్ రవితేజ కూడా కూర్చొని ఏదో 10 ఏళ్ళుగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ముగ్గురు. మాకు అర్థమయ్యేది కాదు వీళ్ళు స్క్రీన్ మీద కంటే ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఫ్రెండ్లీగా తిరుగుతున్నారు. సో ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిలిం బ్రోచే వారెవర్రా చేశాను. దీంట్లో కూడా చాలా మంచి రోల్ ఇచ్చారు సింధు మ్యామ్, పద్దు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ సార్ థ్యాంక్ యూ. అందరికీ నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ. యూట్యూబ్లో అన్ని మాట్లాడుతూ 31st నాడు మీ ముందుకు వస్తున్నాం. ఒక గట్టిగా మారుతి వాళ్ళ నుంచి 10-12 రోజుల్లో నాకు ఎప్పుడూ కోరిక ఉండేది. అంటే లేడీ డైరెక్టర్స్ అంటే వాళ్ళు ఏదో డిఫరెంట్ అని కాదు, బట్ ఒక లేడీ డైరెక్టర్ని కూడా లాంచ్ చేయాలని నాకు ఉంటుంది. లాస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాను. వివేక్ అత్రేయ తర్వాత వస్తున్న డైరెక్టర్ శేష్ సింధు నా బ్యానర్లో